శభాష్ పవన్ కళ్యాణ్ నీ రేంజ్ నీ పవర్ ఏంటో సిక్స్ జీరో నైన్త్కి చూపించావు ఎందుకంటే నిన్ను అంటే నీ ఆర్థిక మూలాలను దెబ్బతీసి సినిమాల ద్వారా నీకు వచ్చే తగ్గించి దానివల్ల నీ ఆర్థిక మూలాలు దెబ్బతింటే జనసేన పార్టీకి ఫండ్స్ లేకపోతే పార్టీ నడపకుండా చెయ్యాలని ఒక కుతంత్రపు ఆలోచనలతోటి ఉన్న జగన్ రెడ్డికి తెలియదు అండతో సరైన బుద్ధి చెప్పావు పవన్ కళ్యాణ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ నీకు సపోర్ట్ చేసిన తెలుగు పేదందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వకీల్ సాబ్ సినిమా నుంచి భీమ్లా నాయక్ సినిమా వరకు మీ సినిమాలకు ఎక్కడో బ్రిటిష్ నాటుకు జీవం తీసుకొచ్చి ఆ ప్రకారం రెవెన్యూ శాఖని అంటే విఆర్వోల్ని ఎంఆర్ఓలని సబ్ కలెక్టర్ని కలెక్టర్లు అందరినీ ఇంప్లిమెంట్ చేసి థియేటర్ల దగ్గర నిలబెట్టి ఐదు రూపాయలకి పది రూపాయలకి పదిహేను రూపాయలకి ఇరవై రూపాయలకి టిక్కెట్లు అమ్మించిన ఘనత ఈ జగన్ రెడ్డికే దక్కుతుంది అంత తక్కువ చేసే ఆంధ్ర ప్రాంతంలో టిక్కెట్లు అమ్మిన అమ్మించి కూడా ఏం చేశాడు వాళ్ళ తాలూకా ఎమ్మెల్యేలు వాళ్ళ తాలూకా నాయకులు అందరూ వంద రూపాయలు రెండు వందల రూపాయలు బ్లాక్లు అమ్ముకున్నారు నీ సినిమా టిక్కెట్లు ఐదు రూపాయలు పది రూపాయలు కొనుక్కుని వంద రూపాయలు రెండు రూపాయలు బ్లాక్ అమ్ముకున్నారు అమ్ముకుని వాళ్ళు బాగుపడ్డారు నా వైసీపీ నాయకులు బాగుపడ్డారు వాళ్ళని కూడా ఇండైరెక్ట్ గా నీ యొక్క విజన్ నీ పవర్ నీ రేంజ్ అట్లా ఉపయోగపడింది వాళ్ళకి నీకు రెమ్యుడేషన్ తగ్గించంటే ఆదాయం తగ్గితే నీ సినిమాలు ఫ్లాప్ అయిపోతే వాడు దాని ద్వారా మీకు మీకు రెమ్యునేషన్ తగ్గిపోతే మీకు ఫండ్స్ రెమ్యూస్ తగ్గిపోతే మీకు వచ్చే సినిమా ఒక్కొక్క సినిమాకి వచ్చే ఆదాయం తగ్గిపోతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నడపకుండా చేసేస్తే పార్టీ పోతుంది ఎందుకంటే మిమ్మల్ని కానీ మీ పార్టీని కానీ జన సైనికులు కానీ ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేని ఈ సిక్స్ జీరో నైన్ త్రీ ఈ రకంగా మీ సినిమాల మీద తన ప్రభుత్వం యొక్క కక్షపూరిత ధోరణితోటి అహంకారంతో అనగదొక్కాలనుకున్నాడు కానీ తెలుగు ప్రజలు అండతోటి ఎందుకు చెప్తున్నా తెలుగు ప్రజలు అండతోటి ఎందుకు చెప్తున్నా అంటే మీకు సినిమా ఆంధ్రప్రదేశ్లో ఆదాయం వచ్చే ఆదాయం కన్నా మీకు ఓటీటీలో టెలివిజన్లో వచ్చే ఆదాయం రెండింతలు ఉంటుంది దానికి కారణం తెలుగు ప్రజలు ఓటీటీలో మీ సినిమా వస్తే ఎంతో వ్యూస్ మిలియన్స్ వ్యూస్ వచ్చి ఆ యొక్క యాప్లకి ఆ ఓటీటీ ప్లాట్ఫారాలకి డబ్బులు విపరీతంగా వస్తున్నాయి అలాగే టెలివిజన్లో కూడా వాళ్ళ యాడ్స్ ద్వారా ఆ టెలివిజన్లో కూడా మీ సినిమాకి అయితేనే యాడ్స్ వస్తాయని ఆ టెలివిజన్ వాళ్ళు కూడా మీ సినిమాలకి ఎక్కువ రేట్ పెట్టి తీసుకుంటున్నారు దీని కారణం ఎవరు తెలుగు ప్రజలు అందుకని నేను తెలుగు ప్రజలకు ఇంకోసారి హ్యాట్సాప్ చెప్తున్నాను దీని ద్వారా జగన్ రెడ్డి ఒకటే తెలుసుకున్నాడు నేనేం చేసినా ఎంత కష్టపడి ఐదు రూపాయలకి పది రూపాయల టికెట్లు అమ్మగలిగా కానీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ని ఆయన పవర్ని ఆపలేకపోయాను నిజంగా ఇప్పుడు సినిమాలకు ఉన్నట్లే ఆ టికెట్లు పాత రేట్లు ఉండుంటే రోజుకి ఐదు ఆటలు వేసుకున్నాడు ఆరు ఆటలు వేసుకుని లేకపోతే బెనిఫిషోలు వేసుకుని అభిమానుల కోసం తర్వాత టికెట్లు రేట్ పెంచుంటే వారం పది రోజుల పాటు రెండు వకీల్ సాబు నాయక్ కూడా బ్లాక్ బ్యాస్ట్ ఇట్ల ఇట్లయ్యేవి కానీ అవి ఇట్లతో సమానమే కానీ పవన్ కళ్యాణ్ గారికి ఓటీటీ ప్లాట్ఫారంలో టెలివిజన్లో ఎక్కువ అభిమానం ఎక్కువ తెలుగు పిల్లలు చూస్తారు కనుక ఆ యొక్క ఆ యొక్క గొప్పతనం పవన్ కళ్యాణ్ గారిదే ఈ జగన్ రెడ్డి ఏమీ చేయలేకపోయాడు పాపం చాలా ప్రయత్నం చేశాడు కానీ జగన్ రెడ్డి తెలుసుకో వైసీపీ నాయకుల తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే ఒకరు టచ్ చేస్తే వెయ్యి మంది మీకు తిరుగుబాటు చేస్తారు వెయ్యి మంది మీకు బుద్ధి సమాధానం చెప్తారు మీరు ఎంత తొక్కాలనుకున్నారో పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు అంత పై అన్ని రేట్లు పైకి లేస్తారు లేపి తెలుగు లేపి చూపించారు అతనికి అంత ఓటీటీల్లో కానీ తెలుగు టీవీలో కానీ అతనికి అంత ప్రాముఖ్యం కలుగజేశారు ఇది గ్రహించాలి వైసీపీ నాయకుల ఇంకెప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ వైపు కాని జనసైనికులు కానీ మీరు ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెడితే అది తగి తగిన మూల్యం చెల్లించుకుంటారు దీనికి ఉదాహరణ ఇది ఈ రోజున మీరు చూశారు ఆపాలను చూశారు ఏమైంది ఆయన రేంజ్ ఏంటి వకీల్ సాబు భీమా టైంలో ఆయన యాభై కోట్లే రెమ్యుండ్రేషన్ ఈ రోజు వంద కోట్లు వంద కోట్లకు పెరిగిపోయాడు కారణం తెలుగు పిలిచే ఆదరణ అభిమానం రెమ్యుండ్రేషన్ పెరిగిన కారణం తెలుగు పిలిచిన ఆదరణ అభిమానం నువ్వు ఆయన ఆ ఆదరణ అభిమానాన్ని జగన్ రెడ్డి నువ్వేం చేయలేవని నిరూపించబడింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మసలుకోండి తెలుగు ప్రజలు గమనించండి పవన్ కళ్యాణ్ గారు పార్టీ కోసం నిజాయితీగా కష్టపడుతున్నాడు తెలుగు ప్రజలకు మంచి చేయాలని నిజాయితీగా కష్టపడుతున్నాడు అందరిలో ప్రజల్లో మార్పు తీసుకురావాలి ప్రజలందరూ సుఖంగా ఉండాలి ఉచిత విద్య ఉచిత వైద్య అందించాలని ఆయన ఒక గొప్ప తపనతో తాపత్యం ఉన్నాడు ఇది మీరు గ్రహించాలి ఎందుకంటే మనుషులు ఎన్నో చెప్తారండి కానీ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు ఒక్కరే చేసి చూపిస్తారు అంత గొప్ప వ్యక్తి ఇటువంటి వ్యక్తి మీకు ఎక్కడ దొరకడు ఇది గ్రహించమని మీకు అందరికి చెప్తున్నాను ఎందుకంటే కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ చేసి వారికి ఏమైనా జరిగితే కుటుంబానికి ఐదు లక్షలు పనిచేసే గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్న గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఇది మీరు గ్రహించండి ఇంత గొప్పగా కార్యకర్తలకి చేసే పార్టీ భారతదేశంలో ఏ పార్టీ లేదు అంత ఉపయోగపడే కార్యకర్త అంత ఉపయోగపడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు అన్ని విషయాల్లోనూ కార్యకర్తలకి ప్రజలు కూడా సేవ చేస్తున్నాడు మీరు అందరూ ఇది గ్రహించండి ఇది తెలుసుకోమని వేడుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్